విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ పై నెలకొందన్నారు సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు కూడా కూడా బిడ్ పాల్గొనాలని చెప్పారు తాను ప్రజల ఒక వేస్తానని వెల్లడించారు మధ్యాహ్నం మూడు లోపు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలిపారు ప్రధాని మోదీతో సహా మిగతా మంత్రులు మరొకసారి దీనిపై ఆలోచిస్తారని లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు మూడు గంటల వరకు ఎవరెవరు బిడ్లో వేస్తారు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఫ్రంట్ డోర్లో వస్తున్నారు ఎవరెవరు బ్యాక్ డోర్లో వస్తున్నారు ఇదంతా కూడా ఉత్కంఠ నెలకొంది చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సెయిలకి మీరందరూ కూడా ఈ బిడ్లో పాల్గొనండి అని చెప్పేసి చూద్దాం ఎవరు ఏ విధంగా వాళ్ళు వేస్తారు ఆ నజల తరపున నేను కూడా ఒక బిడ్డు వేద్దామని చెప్పేసి ఒక సంకల్పించాను దూరాలు యుద్ధంలోకి దిగాలి దిగకుండానే ఏమవుతుందో అని ఆలోచిస్తే ఆ తర్వాత మనం వేసింటే బాగుండేదే కనుక కూదారు కాబట్టి అభిమనులలాగా యుద్ధంలో దిగాలి సముద్రంలోకి దూకిన తర్వాత తిమింగలాలు ఉన్నాయో ముసళ్ళు ఉన్నాయో ఉన్నాయో వేల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తాయి ఎదుర్కోవాలి మనం దాంట్లో వాళ్ళు బిడ్డు వేస్తారని అనుకుంటున్నాం మూడు గంటల లోపల వేయకుంటే మరి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నించాల్సి వస్తుంది మీ రీజన్స్ అయితే ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బిడ్ లో పాల్గొంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందులో పాల్గొంటే అంతకన్నా మించిన గొప్ప ఆలోచన ఉండదు ఇక్కడ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో స్వతంత్రం రాకముందు ఉద్యమాలు ఎలా చేయాలో అన్నది ఇక్కడ నేర్పిస్తున్నారు మా స్వతంత్ర సంగ్రామం ఎలా జరిగిందో మళ్ళా ఒకసారి ఇక్కడ చదువుకునే అవకాశం దొరికింది మాకు అందవలసింది సంఘటిత శక్తి మనస్సు నుంచి మనం అందరము చేయాలన్న ఒక సంకల్పం రెండు కనుక ఉంచుకోగలిగితే ఖచ్చితంగా మనం విజయం సాధించగలం వేల కోట్లు మనం అడుగుతున్నారు మీ దగ్గర ఉన్న మైన్స్ అలాట్ చేయండి అడుగుతున్నాను అంతకన్నా అడగట్లేదు మా ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వండి ఆటోమేటిక్గా మైన్స్ ఇచ్చి మీరు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వగలిగితే వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరికిపోతాయి కెపాసిటీలో స్టీల్ ప్లాంట్ కనుక మూడు నాలుగు సంవత్సరాలు పనిచేసిందంటే బ్రహ్మాండంగా అందరికీ ఉద్యోగాలు దొరికిపోతాయి ప్రధానమంత్రి గారు కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖలు వీరందరూ కూడా మరొకసారి ఒకసారి ఆలోచిస్తారని ఇల్లి వరకు చేరి అక్కడ వాళ్ళ నిర్ణయాలు మారుతాయని నేను అనుకుంటున్నాను